మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో గోరింతాకు చెట్టు ఉంటే ఏమవుతుందో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కొంతమంది ఇంట్లో గోరింతాకు చెట్టు పెంచకూడదని అంటారు. మరి ఇంటి దగ్గర గోరింతాకు చెట్టు పెంచవచ్చా పెంచకూడదా అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎంతో ముఖ్యమైన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. గోరింతాకు చెట్టు ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. దీనిని చేతికి పెట్టుకోవటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు, గోరింతాకు అనేక విధాలుగా రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. గోరింతాకు చెట్టును ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసం వస్తే చాలు, ప్రతి ఒక్కరికి గోరింతాకు చెట్టు గుర్తుకు వస్తుంది. ఆషాఢ మాసంలో 3 సార్లు గోరింతాకు పెట్టుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 3 సార్లు కుదరకపోతే కనీసం ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజున గోరింతాకు పెట్టుకోవాలి. ఇలా ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకోవటం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోరింతాకును మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజ రసాయనం వలన ఎరుపు రంగు వస్తుంది. అని కోన్లో కృత్రిమ రసాయనం వాడతారు. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం, కాబట్టి కోన్లు వాడవద్దు. చక్కగా గోరింతాకును రుబ్బి చేతులకు పెట్టుకోండి. ఇక గోరింతాకు చెట్టును ఇంటి దగ్గర పెంచవచ్చా పెంచకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది. సందేహం ఏమీ అవసరం లేదు. ఇంటి ముందు గోరింతాకు చెట్టును నిస్సందేహంగా పెంచుకోవచ్చు. అంటే ప్రహరీ గోడ బయట పెంచాలి, ప్రహరీకి లోపల పెంచకూడదు. ఇలా ఇంటి ముందు గోరింతాకు చెట్టును పెంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి త్వరగా అడుగు పెడుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు, ఇంటి ముందు గోరింతాకు చెట్టును పెంచుకుంటే నరదృష్టి తగలదు, దుష్టశక్తులు చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని గోరింతాకు చెట్టు తిప్పి కొడుతుంది. ఎవరి ఇంటి ముందైతే గోరింతాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోని స్త్రీలు నిండు నూరేళ్లు సుమంగలుగా ఉంటారు, స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది. ఎవరి ఇంటి ముందైతే గోరింతాకు చెట్టు ఉంటుందో వారి ఇంట్లో అంత ఎక్కువగా కష్టాలు రావు. వారి ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. వారు ఏ పని చేసినా చాలా సత్వరమైన విషయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఇంటి యజమానికి ఎన్నో మేలులు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రహరీ గోడకు బయట గోరింతాకు చెట్టును పెంచుకోండి. ప్రహరీ గోడ లేని వారు ఇంటికి 2 అడుగుల దూరంలో గోరింతాకు చెట్టును పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవటం వలన మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. గోరింట ఆకును చెట్టు నుండి శుక్రవారము మంగళవారము కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడకముందు, అంటే పగటిపూట కొయ్యాలి. ఆ రోజు రాత్రి రోట్లో గోరింతాకు రుబ్బి వెంటనే పెట్టుకొని 2 గంటలు చేతికి ఉంచుకుని ఆ తర్వాత చేతిని శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె చేతికి రాసుకోవాలి. ఈ గోరింతాకు ఎర్రగా పండితే నరగోష పోయిందని అర్థము. ఎందుకంటే గోరింతాకు మన ఒంట్లోని దిష్టి నరగోషను తీసివేస్తుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది. గోరింతాకు పెట్టుకోవటం వలన ఒంట్లో వేడి తగ్గుతుంది, ఒంటికి చలువ చేస్తుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గోరింతాకు అంటే మహిళలకు చాలా ఇష్టం, ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. మహిళలకు గోరింతాకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఆషాఢంలో ఆడవారి అరచేతుల్లో గోరింతాకు మెరిసిపోవాల్సిందే. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావటంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతోంది. ఆషాఢ మాసం వచ్చిందంటే మగువల అందానికి అడ్డే ఉండదు. గోరింత పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. ఎర్రగా అందంగా ముద్ద మందారాల్లాగా ముద్దొచ్చే తమ చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు. పెళ్ళిగాని ఆడపిల్లలైతే గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలలు కంటూ ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలైతే, అబ్బా నా గోరింతాకు ఎంత బాగా పండిందో, మా ఆయన అంత మంచివాడు మరి అంటూ సంబరపడిపోతూ ఉంటారు. మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్లకు అందంగా గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు.
మురిసిపోతూ ఉంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆషాఢం మాసంలో గోరింతాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చేతి నిండా గోరింతాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోరింతాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెద్ద పెద్ద వేడుకలకైనా సరే గోరింతాకు లేకుండా జరగదు. ప్రస్తుతం గోరింతాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పెళ్లిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయ్యింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతముగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి, నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశంతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంది. అప్పుడు పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింతాకు మానవ లోకంలో ప్రసిద్ధము అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది. అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది. తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి, అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహము వచ్చింది. నుదుటిన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధగా చెప్పగా, అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటిన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింతాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిల్లోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింతాకు. ప్రసవం కాగానే గోరింతాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక భర్తకు గోరింతాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందముగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింతాకు మరింత అందంగా పండి కనిపిస్తూ ఉంటుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యము కదా. అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు. గోరింతాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం ఆనందం లభిస్తాయి. సంవత్సరానికొక్క మారు పుట్టింటికి పోతుందండోయ్, అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢమాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట. నిజానికి ఈ గోరింతాకు సంవత్సరం పొడవున మనకు దొరుకుతుంది, కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢమాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్ళి కూతురు ఈ ఆషాఢమాసములో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింతాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది. చేతుల్లో గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే, ఆషాఢమాసము వర్షాకాలం. ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ల పగుళ్ళు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. గోరింతాకు వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది.
అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింతాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతో పెడుతూ ఉన్నారు. కానీ అలా కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నూరు కొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాల మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి. ఇది మన గోరింతాకు కథ. గోరింతాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. గోరింతాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకువెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెళ్ళి విరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తానున్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింతాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింతాకు చెట్టుకు తాము ఏదైనా చెయ్యాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింతాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే గోరింతాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం మీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతూ ఉందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింతాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింతాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింతాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింతాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది. అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు వధూవరులకు, వివాహంలో పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింతాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఆషాఢ మాసంలో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గోరింతాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి. అలా తరచూ వర్షపు నీటిల్లో చేతులు కాళ్ళు నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు కాళ్ళు చేతులు తడపకుండా రోజును దాటలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం, గోర్లు దెబ్బతినటం సహజంగా. కానీ గోరింతాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు. అంతేకాదు ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకు కొయ్యటం వల్ల చెట్టుకు ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. అంతేకాదు ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింతాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరం చల్లబడుతుంది. దోషాల బారిన పడకుండా గోరింతాకు చేస్తుంది. వేళ్లకు గోరింటాకు పెట్టడం వలన కంటికి అందంగా కనిపించడమే కాదు, గోర్లు పెలుసు బారిపోకుండా, గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తదియనాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. గోరింతాకు చేతికి ఎర్రగా పండాలంటే ఏం చెయ్యాలి? పండిన గోరింతాకు చేతికి ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చెయ్యాలి? అసలు గోరింతాకును ఏ రోజుల్లో పెట్టుకుంటే మంచిది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గోరింతాకును ఇష్టపడని మహిళలంటూ ఎవ్వరూ ఉండరు. పండుగైనా ఫంక్షన్ అయినా గోరింతాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింతాకును ముఖ్యంగా ఆషాఢంలో ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు ఆడవారు. ఆషాఢంలో గోరింతాకు పెట్టుకోవాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఆషాఢంలో ఆడవారి అరచేతుల్లో గోరింతాకు మెరిసిపోవాల్సిందే. పెళ్ళిగాని అమ్మాయిల ఊహలకు గోరింతాకు అందాలు అద్దడానికే ఆషాఢం వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. చినుకు తడిచి చిద్విలాసంగా తట్టుకునేలాగా తరుణులకు అందంగా ఉండడానికే ఆషాఢం సిద్ధపడి ఉంటుంది. గోరింతాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్ళు తొక్కుతూ ఉంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి చేతులకు పెట్టి 2 నుంచి 6 గంటల సేపు ఉంచితే చాలు, ఎరుపు రంగులో మారుతుంది. ఔషధ ఘనాలు మెండుగా ఉండే గోరింతాకును
చేతులు పాదాలకు అలంకరించుకోవటం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెప్తూ ఉంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుండి సౌందర్య సాధనాలలో గోరింతాకు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. చర్మ సంరక్షణలో మరొకటి, సాటి లేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజైన్లను సృష్టించారు సృజనకారులు. ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒకచోట చేరి గోరింతాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింతాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటూ రోగాలు వ్యాపించటం పరిపాటి. అందుచేత వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. గోరింతాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింతాకు రసంలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింతాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు గోరింతాకుకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది. ఆడవారు గోరింతాకును పెట్టుకోవటం వలన గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్పులను వాడటం వలన గోళల్లో నీరు చేరుతుంది, కానీ గోరింతాకును పెట్టుకోవటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు. ఆడవారు గోరింతాకు పెట్టుకోవటం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం. ఆయుర్వేదం ప్రకారం గోరింత ఆకులే కాదు, పువ్వులు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ కూడా ఔషధయుక్తాలే. గోరింట పొడిని ముందుగా తీసుకోవటం, గోరింతతో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింతాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింత అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం. ఈ గోరింతాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింతాకు. ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అద్ది ముద్దగా పెడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు, నెయిల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా వాతావరణానికి, కాలానికి తగినట్టుగా ఉండేవి. వాటిని ప్రస్తుతం కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉన్నారు. కానీ ఆలోచిస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక శాస్త్రపరంగా చూస్తే గోరింత ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింతాకు. ప్రసవం కాగానే గోరింతాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతూ ఉంటాయి. గోరింతాకు వలన వచ్చే ఎరుపు రంగును సూర్యునికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అందుకే పూర్వం అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఞానకాంతిని గోరింత మేలుకొలుపుతుంది. గోరింత చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని, మంచి భావాలను కలిగిస్తుందని నమ్మేవారు. ఇక ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునే గోరింతాకు ఎర్రగా పండాలంటే గోరింతాకును రుబ్బేటప్పుడు దానిలో కొద్దిగా చింతపండును మరియు 2 వక్కలను వేసుకోవాలి. వక్కలను గోరింతాకుతో పాటు మిక్సీలో వేసినా లేదా రొటీలో రుబ్బినా త్వరగా నలగదు గనుక ముందే దంచుకుని పొడిలాగా చేసుకుని ఆ తర్వాత గోరింత ఆకుతో పాటు కలిపి మిక్సీలో వేసి లేదా రొటీలో రుబ్బుకొని అప్పుడు గోరింతాకును పెట్టుకోవాలి. ఇలా వక్క, చింతపండు కలిపి రుబ్బిన గోరింతాకును పెట్టుకుంటే బాగా ఎర్రగా పండుతుంది, చేతులకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు పెట్టుకున్న గోరింతాకు ఎక్కువ కాలం చేతికి ఉండాలంటే
గోరింతాకు పెట్టిన తర్వాత మొత్తం ఎండిపోతుంది కదా, అప్పుడు గోరింతాకును తీసేసి నీటితో కడగకుండా కొబ్బరి నూనె రాసి అరగంట తర్వాత చేతులు నీటితో కడుక్కోండి. ఇలా చేస్తే పెట్టిన గోరింతాకు ఎక్కువ కాలం చేతికి ఉంటుంది, ఎర్రగా కూడా ఉంటుంది. గోరింతాకును ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆషాఢంలో పెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు, కనుక ఈ మాసంలో పెట్టుకుంటే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక గోరింతాకు పెట్టుకునేవారు ఈ విషయాలు తెలుసుకొని పాటించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.